Hi, hello everyone, welcome back to my channel. ఈ రోజు నేను ఒక బ్లాగ్ తీస్తాను. బ్లాగ్ అనేది అంటే డైలీ రొటీన్ అన్నమాట. చాలా అయింది తీసి, అంటే వరలక్ష్మి పూజ, వినాయక చవితి, దీపావళి, ఇంకా వైజాగ్ బ్లాగ్స్, ఇవన్నీ మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి అన్నీ ఎండ్ అయిపోతాయి. మీరు కనుక చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా డైలీ రొటీన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం ఒక 2-3 డేస్ అలా రన్ అవుతూ ఉంటుందన్నమాట, ఎందుకంటే నేను బాగా సిక్ అయ్యాను. వైజాగ్ ఒకటి వెళ్ళాము అండ్ వెనకాల షోల్డర్ పెయిన్ వస్తుంది అండ్ పీరియడ్స్ టైంలో కూడా ఉన్నాను ప్రస్తుతానికి. ఈరోజు 2nd డే, అందుకని కొంచెం బ్లాగ్ రోజంతా తీయాలంటే కష్టం కదా, అందుకని ఒక 2-3 డేస్ అలాగ. చాలా అంటే చాలా మెస్అప్ లో ఉంది ఇల్లు మొత్తం, ఎక్కడ చూసినా బట్టలు అండ్ కాస్మెటిక్స్ అండ్ దుమ్ము జుట్టు వగేరా వగేరా. సో అదనమాట ప్రస్తుతానికైతే బ్లాగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాను. మేము ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చి ఈరోజు గురువారం, మేము సండే వచ్చాము. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఈరోజు థర్స్డే, ఈరోజే వెన్స్డే. ఓకే, ఈరోజు వెన్స్డే కాబట్టి 4 డేస్ అయింది మేము వైజాగ్ నుంచి వచ్చి. సో ఈరోజు అయితే బ్లాగ్ తీస్తున్నాను. అండ్ మీరు పాత బ్లాగ్స్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగా వచ్చాయి. అండ్ ఈరోజు నేను మొదలు పెట్టేది ఇల్లు క్లీనింగ్ చేస్తాను. అండ్ పూర్తిగా చేస్తానో లేదో కూడా నాకు కూడా పూర్తిగా లేదు. ఇవన్నీ చాలా 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 మెసప్లో ఉన్నాయి, అన్నీ క్లియర్ చేయాలి. కొన్ని బట్టలు అయితే క్లియర్ చేసాము, మ్యాక్సిమం ఒక 8 బ్యాగ్స్ వరకు పట్టుకెళ్ళాము అందరికీ కలిపి. అండ్ వచ్చేటప్పుడు 10 బ్యాగ్స్ అయ్యాయి అదనమాట. ప్రస్తుతానికైతే ఇలా అయితే జరుగుతుంది. కొన్ని బట్టలు క్లీన్ చేసాం, ఇంకా సగం పైనే బట్టలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు 4 రోజుల్లో ఉంటాయి కదా, అండ్ షష్ట్ కూడా అయింది, నాకు వెళ్ళడానికి కుదరలేదు షష్ట్లోకి. సో నేను వెళ్ళే పిల్లలు అది వెళ్ళారనమాట. సో అదనమాట విషయాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఏం చేద్దామో చూద్దాం. ప్రస్తుతానికైతే కాసేపు పడుకోవాలి, పొద్దునుంచి అలా చేస్తూనే ఉన్నాను వర్క్. కొన్ని బట్టలు వేసాను అండ్ పిల్లలకి వంట చేసి పంపించేశాను. స్వీటమ్ వెళ్ళిపోయింది, చూడండి స్వీటమ్ కూడా వెళ్ళిపోయింది. అదే మా పెద్దమ్మాయి, మా బావగారు అక్క వాళ్ళ అమ్మాయి అనమాట పెద్దమ్మాయి. సో తనైతే వెళ్ళిపోయింది, మీరు ఆల్రెడీ వైజాగ్ బ్లాగ్స్లో చూసే ఉంటారు తన్ని కూడా. సో అదనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను కాసేపు పడుకోవాలి. అండ్ పడుకునే ముందు ఈ 1 వీక్లో కొద్దిగా స్కిన్ కేర్ అది ఎక్కువ తీసుకోము కదా, సో అందుకని కొంచెం కుంకుమది తైలం అప్లై చేసుకుందాం ఫేస్కి అనుకుంటున్నాను. దాంతోపాటు బట్టలు మిషన్లో వేసాను, అది అరబెట్టి మళ్ళీ ఇంకొక కొన్ని రౌండ్ వేసుకోవాలన్నమాట. సో ఆ పనులు అయితే ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుని లేచి స్నానం చేసి అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటా. అన్నం ఆల్రెడీ వండేశాను అండ్ కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేసేసాను, కాకపోతే పిల్లలకి మాకు కొంచెం ఎక్కువ కావాలన్నారని మొత్తం వాళ్ళకి వేస్తాను అనమాట. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ఎగ్స్ చేసుకోవాలి. సో అదనమాట విషయాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కడెక్కడ తలుపు దగ్గర ఇలాగా వైజాగ్ వెళ్ళేటప్పుడు నేను డెర్మావీవ్ కూడా పట్టుకెళ్ళాను, కాకపోతే ఎక్కువ యూజ్ చేయలేదన్నమాట.
ఎందుకంటే బ్యాగ్లో అంటున్నట్టు తీయడం పెట్టడం ఎందుకులే అని 1-2 times యూజ్ చేసినట్టున్నాను అంతే. మిగతా టైం అంతా మన బాడీ వైజ్ బాడీ క్లెన్జర్ ఉంటుంది కదా, దాంతోనే ఫేస్ వాష్ కూడా దాంతోనే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా డెర్మావీవ్ నేను ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోవడం అది ఏది ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ హెల్దీగా లేను అండ్ కొంచెం నీరసంగా ఒకటి ఉన్నాను, ఇంకా చాలా అంటే అన్కంఫర్టబుల్గా ఉన్నానన్నమాట ఆ టైంకి. అందుకని నేను ఇంకా ఏమీ మెడిసిన్స్ కూడా ఏమి మెడిసిన్సే వేసుకుంటున్నాను, స్కిన్ కేర్ అది ఏమీ తీసుకోవట్లేదు. అంటే నాకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కదా, అందుకని మెడిసిన్స్ ఒక్కటే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ అండ్ పడుకుంటూ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్కిన్ కేర్ తీసుకుంటున్నాను ఈరోజు. పర్టికులర్గా స్కిన్ కేర్ తీసుకుని ఇంట్లో కొంచెం ఏదైనా క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ప్రస్తుతానికి అయితే డెర్మావీవ్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మిగతా ప్రొసీజర్ చేస్తాను. ఇక్కడ డెర్మావీవ్ మనకి పింపుల్స్ ఉంటే కనుక చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఏదైనా వాడి చూద్దాము, ఇది ఒక్కటే కాదని అనుకుంటున్నాను, చూడాలి. ఇది కొంటాను మళ్ళీ వేరేది ఏదైనా కొంటాను చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట మన డెర్మావీవ్ ఫేస్ వాష్. అండ్ ఇది చాలామందికి పడుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న ప్యాక్ కూడా ఉంది, నేనైతే పెద్ద తీసుకుంటాను ఎప్పుడు. డెర్మావీవ్తో ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పింపుల్స్ ఎక్కువ రానివ్వదు. ఈ 1 week డెర్మావీవ్ వాడలేదు నేను, ఓన్లీ మనకి బాడీ వైజ్లోని బాడీ వాష్ వస్తుంది కదా, సో అదే వాడుకున్నాను. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను అనమాట, మళ్ళీ రీస్టార్టింగ్ అనమాట డెర్మావీవ్. ఇది ఆల్రెడీ 2-3 bottles వాడే ఉంటాను నేను, ఇది 3rd bottle అనుకుంటా. దీనికన్నా ముందు నేను వాడింది వచ్చేసి ఎవ్రీ యూత్ ఒకటి వాడాను, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నీమ్ది, ఫ్రూట్ది కూడా, యాపిల్ అనుకుంటా ఫ్రూట్ది ఒకటి ఉంటుంది, సో అది కూడా వాడాను. దీంట్లో అయితే గ్రాన్యూల్స్ ఉంటాయి, కొంచెం మసాజ్ చేసుకోవడానికి బాగుంటుంది, అందుకని ఇదే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇదే తెచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను. అండ్ డెర్మావీవ్ ఏమో ఇంకా ఎవరికైనా సెట్ అవుతుంది. అండ్ ఇది వాడినప్పుడు అస్సలు మీరు వదిలిపెట్టరన్నమాట, అంత బాగుంటుంది ఇది. ఒకసారి మీకు గనక పింపుల్స్ కానీ అనివ్యన్ స్కిన్ టోన్ కానీ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను వైజాగ్ అది వెళ్ళొచ్చాను కదా, ఫుల్ ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది, అంటే ఎండలో తిరుగుతాము అండ్ ఆ మనకి సముద్రం గాలి అంత అలవాటు లేదు కదా. మనకి గోదావరి సైడ్ వాళ్ళకి సముద్రం గాలి అలవాటు ఉండదు, గోదావరి సైడ్ అలవాటు ఉండదు. సో అందుకని కొంచెం హెయిర్ కూడా ఎక్కువ, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకని కొంచెం గ్రోత్కి అలాగే ట్యాన్కి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇది మొదలుపెట్టాను. ఇది ఎంతో లేదు, ఇది కూడా అయిపోతుంది, వేరేది ఏదైనా ట్రై చేద్దామా లేకపోతే మళ్ళీ ఇదే కొందామా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇది కాకుండా దీంతోపాటు ట్యాన్కి మనకి ఫేస్ బ్రైటనింగ్ డైలీ క్లెన్జర్, ఇది క్లెన్జర్ గాను అండ్ ఫేస్ మాస్క్ ఫేస్ స్క్రబ్బింగ్ కింద బాగా పనిచేస్తుంది అనమాట. సో ట్రైబ్ కాన్సెప్ట్ది ఇది. చాలా లైన్ నేను తీసుకుని అంటే అయిపోతుందని వాడట్లేదు అనమాట, సగం వాడేశాను. అండ్ ఎక్కువ నేను వీక్లీ వన్స్ అవి వాడుతూ ఉంటాను అనమాట. ఇది డైలీ మాత్రం డెర్మావీవ్ మాత్రం డైలీ వాడేదాన్ని. అండ్ అంతకుముందు డెర్మావీవ్ ఎక్కడికైనా పట్టుకెళ్ళకపోయినా లేదంటే నాకు అందుబాటులో లేకపోయినా కానీ ఇది వాడతా, ఎవ్రీ యూత్ నీమ్ ఫేస్ వాష్ ఇది వాడతాను అనమాట. సో ఈ 3 ప్రస్తుతానికి నాకు అందుబాటులో ఉన్నాయి, అయ్యే వాడుతున్నాను. దాని తర్వాత కుంకుమాది తైలం అప్లై చేసుకుంటారని చెప్పాను కదా, సో ఇది ఇంకొక బాటిల్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ అయిపోయింది, అంటే ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా మనం టూర్లు అయ్యి వెళ్ళొచ్చాము, బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి ఏది కొని ఉద్దేశంలో లేను, ప్రస్తుతానికి ఉన్నవే అలా అలా కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఎలాగో డిసెంబర్ వస్తుంది, జనవరిలో కొనుక్కోవచ్చులే అని ఆగానమాట. ప్రస్తుతానికి అయితే ఇదే, ఏ ఉంటే అవన్నీ మొత్తం క్లీన్ చేసేసి అవ చేసేయాలి మొత్తం అంతా, ఆ తర్వాత కొత్త ప్రోడక్ట్ కొనాలన్నమాట. బాడీ వాష్ కూడా ఉంది నా దగ్గర, ట్రైబ్ కాన్సెప్ట్ది, అది కూడా మ్యాక్సిమం అయిపోతుంది. ఇంకా అన్నీ ఒకసారే కొంటాం, మొత్తం సెట్ పరంగా కొంటే గొడవ ఉండదని అనుకుంటున్నా. ఎలాగ మనకి 70 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు షిప్పింగ్ మీద, సో అందుకని మొత్తం అన్నీ ఒకసారి కొంటే ఈజీ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆఫర్లు కూడా నడుస్తున్నాయి, నేను ఈ వీడియో పెట్టే టైంకి ఆఫర్ ఉంటుందో లేదో తెలియదు, ప్రస్తుతానికి అయితే ఆఫర్లు మాత్రం గట్టిగా నడుస్తున్నాయి. సో అదనమాట, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మందులు వేసుకోలేదు. మనకి ఈ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా, దానికి 1-2 days నుంచి ఇంజెక్షన్స్ అలాగే మెడిసిన్స్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా మొత్తం
దీని ఏమంటారు, స్పైనల్ కార్డ్ అయితే వెనకాల ఉంటుంది అది అనుకుంటా. ఇది జబ్బ ఇరికి అంటారా, భుజం అంటారా, సంథింగ్ ఏదో ఇక్కడ బాగా ఎక్కువ పెయిన్ వస్తుందన్నమాట. సో అందుకని మెడిసిన్స్ ఇంకో 2 డేస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మెడిసిన్స్ వేసేసుకొని పడుకుందాం కాసేపు. ఇక్కడైతే మెడిసిన్స్ వేసుకుంటున్నాను. ఊళ్ళో మామూలుగా ఇంటికి వచ్చి డాక్టర్గా చేస్తారు కదా, సో ఆర్ఎంపీ డాక్టర్ అంటారు, వాళ్ళనే ప్రిఫర్ చేసి ముందుగా మేము మందులు అయితే వాడాము. అయినా సరే ఒక 2-3 డేస్ నుంచి, నేను వచ్చిన దగ్గర నుంచి వాడుతూనే ఉన్నాను 5 డేస్ నుంచి, కానీ నొప్పి అయితే క్లియర్ అవ్వలేదు. అందుకని రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే వెళ్దామని అనుకుంటున్నాను, వెళ్ళాను లేదు అనేది రేపటి వ్లాగ్లో చూద్దరు కానీ. అండ్ వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోండి, జర్నీలో ఉన్నాం కదా అని వాటర్ తగ్గించకండి. నేనైతే చాలా వరకు తగ్గించేశాను అనమాట, వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి నేను వాటర్ తాగడమే చాలా వరకు తగ్గించాను. అండ్ డీహైడ్రేట్ అయ్యింది బాడీ, అందుకని ముందుగా వాటర్ ఎక్కువ తీసుకోండి. జర్నీలో ఉన్నా ఇంట్లో ఉన్నా మనకి హెల్త్ బాగోకపోయినా ఏమైనా సరే వాటర్ ఎక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోండి, వాటర్ మాత్రం మానద్దు. అండ్ ఒక 1-2 అవర్స్ ఇంట్లో ఉంటే మాత్రం ఒక బాటిల్ వాటర్ మీరు తీసేసుకోండి అన్నమాట. సో అది ఇంకా బట్టలు ఆరబెట్టేశాను కదా, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా మిషన్లో వేసేసించాక నేను కాసేపు పడుకున్నాను. మిషన్లో మ్యాక్సిమం మిషన్లోనే వేసేస్తాను, చేతితో పెద్దగా ఉతకట్లేదు, నేను మిషన్లో వేసేసి కాసేపు పడుకున్నాను అనమాట. పడుకుని లేచిన తర్వాత ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అంత ఓపిక లేదు, అందుకని ఎగ్ రైస్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కొద్దిగా రైస్ ఉంది కదా, మా హస్బెండ్ వచ్చేసి స్వీట్ని తీసుకుని వెళ్ళారు కదా, ఈవినింగ్ వరకు రారు, అందుకని ఎగ్ రైస్ అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుందని ఎగ్ రైస్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే నా ఎగ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. లైటింగ్ తక్కువ వల్ల మీకు రెడ్గా కనిపించట్లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నా వైజాగ్ వ్లాగ్స్ చూడకపోతే కనుక వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇంకా మోర్ చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి, Lakshmi1x అని ఉంటుంది. ఎక్కువ యాక్టివ్గా ఇన్స్టాలోనే ఉంటాను అండ్ యూట్యూబ్లో ఉంటాను, అండ్ స్నాప్చాట్ అవి ఉన్నాయి కానీ పెద్దగా అయితే టచ్ చేయను, అందుకని ఇన్స్టా లేదా యూట్యూబ్ ఈ రెండాటిలో ఎప్పుడు కమెంట్ పెట్టినా నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అందరికీ, స్టే ట్యూన్ అవే.